Hello guys, so welcome back to my channel. And I am SG7997 So this series first episode experimental server chase and kada. So 100 days, so 100 days ka 6 days. So same experiment ne chesan kaapadu map matchanu. Idu osariki barren land. Mattam kaliya pradesham eti unda ores ko generate. So inka generators anedi ni place chesam. So we generators saplings grass inka rose ko iron ni tarvata alage add chestu untanu. So idi matram continue chestanu. So 6 days ayi chustanu. So 6 days tata ee world ni elagavutundo chuddam. So mattam stone ayi idi. So ores sets panu gan structure spawn avthe. So ee nether port nene pettanu. ఉండగా స్పాన్ నేను పాటలు సో అన్ని ఏదో పెట్టాను లైట్ చేయలేదు సో డే టూలో లైట్ చేస్తాను అండ్ చూసినట్టు దూరంలో విలేజ్ అని చూసారా అదే కట్టి అదైతే ఉండొచ్చు సక్సెస్ పాయింట్ అని ప్రూఫ్ అదే సో ఇంకా చూద్దాం ఇంకా మనం డే 6 సో చూడాలంటే బేస్ అయినా బాగానే చేసింది సో డే 6 ఇది సో చాలా బాగుంది బేస్ సో అందుకని ఇక్కడ స్టార్ట్ చేశాను సో సర్వర్ అయితే హ్యాకర్లు వచ్చేసి మొత్తం సో క్రాష్ అవుతుంది అని కొంచెం చెప్తాను సో వీళ్ళు బేస్ సైడ్ నచ్చింది ఒక గ్రూప్ అనమాట స్కై బేస్ సైడ్ కట్టుకున్నారు ఇది నాకే సూపర్గా నచ్చేసింది బేస్ సో స్విమ్మింగ్ పూల్స్ హౌసెస్ ఇంకా చూసారు ట్రౌన్ అవన్నీ కట్టుకున్నారు సో సూపర్ బేస్ అనమాట సో షౌట్ అవుట్ టు ది గైస్ ఇది ఎవరు కట్టిన మాట వాళ్ళకైతే బిగ్ షౌట్ అవుట్ సో ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాం అంటే స్లాష్ టైం సో టైం కదయ్యా తెలియదు ఓకే డే చేద్దాం టైంని అండ్ ముందుగా టెలిపోర్ట్ అవుదాం ఎక్కడికో సో ఇంకో విషయం గా సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు సో జాయిన్ అవ్వడం అంటే మర్చిపోకండి సో ఐపీ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను సో లింక్ మీద దొరికితే మీకు దగ్గరికి వచ్చేస్తుంది సో వీక్ 3కి అయితే స్పెషల్గా ఒక మ్యాప్ అయితే ఉంది సో మనం తెలిపోదాం అందాక సో ఎక్కడికి వెళ్దాం అంటే ఓకే సో ఇది స్పాన్ అనమాట సో స్పాన్ మీకు ఫస్ట్లో చూసుంటారు సో అదైతే అస్సలు బాగాలేదు అనుకుంటున్నారా ఇప్పుడు చూడాలి మొత్తం సో చిన్న కమ్యూనిటీ యాడ్ పడింది స్పాన్ చుట్టూ సో నాకు చాలా ఆనందం వేసింది డే 2 డే 3 వరకు కానీ డే 3లో వచ్చారు హ్యాకర్లు మొత్తం నాశనం చేస్తారు సో చూసినా జనరేటర్స్ అయితే పెరిగాయి సో డైమండ్ లాపిస్ షుగర్ క్యాన్ ఐరన్ గోల్డ్ అయితే పెట్టాను అంటే మొత్తం అన్నీ పనిచేస్తాయి ఇంటిగా సో వీళ్ళు అయితే బేస్ సో కింద డినర్ బ్లాక్స్ పెట్టాను ఎందుకంటే వీళ్ళు ఎన్నోసార్లు స్పాన్ అయితే నీట్గా చేశారు కానీ సో ఇంకా కష్టం నేను అంటారు ఏదో హెల్ప్ చేయాలి కానీ అని చెప్పేసి నేనైతే స్పాన్కి కింద డినే బ్లాక్స్ పెట్టేశాను సో వచ్చేసారా స్పాన్ ఇస్ మై బై ఫ్రెండ్షిప్ అని రాశారు సో ఈ స్పాన్ అయితే మాత్రం మామూలుగా హ్యాకర్లు రాలేదు సో ఫస్ట్ వచ్చేసరికి చాలామంది హ్యాకర్లు వచ్చారు వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు సో వాళ్ళైతే మళ్ళీ హ్యాకింగ్ చేసిన తెలుసు ఈ సమర్ పబ్లిక్గా వాళ్ళ పేర్లు అయితే చెప్తాను సో వాళ్ళ హ్యాకర్లు అని మీకు కూడా తెలిసిపోతుంది సో గైస్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎటు రాశారు అయ్యా ఏదో రాశారు ఇక్కడ సో బెడ్రాక్ అయితే బెడ్రాక్స్ చూసారా బెడ్రాక్స్ గట్రా ఉన్నాయి చూసారా ఇక్కడ సో బెడ్రాక్ నేనైతే తేలేదు సో ఎవరెవరు తెచ్చారు బెడ్రాక్ అది సో హ్యాకర్ వాళ్ళు వచ్చిన బెడ్రాక్ నా వాళ్ళు వచ్చిన బెడ్రాక్ అయితే కాదు ఇదిగోండి ఫైర్ వేస్ రాకెట్ కూడా వచ్చాయి కానీ ఎలా వచ్చాను తెలియదు షుగర్ క్యాన్ ఐ మీన్ షుగర్ క్యాన్ లేదు నేను ఏమని పెట్టాను సో వచ్చాయి అండ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా మీకు ఓకే ఒక ఎండర్ చెస్ట్ తీసుకుంటాను ఇప్పుడు సారీ సో ఎండర్ చెస్ట్ ఎందుకు తీసాను అని అడగచ్చు సో మీకు చూపిస్తాను ఎండర్ చెస్ట్ ఎందుకో సో విలేజ్ ఉండొచ్చు సో విలేజ్ మొత్తం నాశనం అయిపోయింది సో ఎండర్ చెస్ట్ ఇక్కడ పెట్టాను అక్కడ టూల్స్ చూడండి ఒకసారి యాక్స్ చూడండి యా యాక్స్ పాస్ చేసి చూసుకోండి 32K ఎంచెంట్మెంట్స్ ఉన్నాయి సో వాళ్ళని కీప్ అండ్ డ్రాప్ చేసి చంపేశాను సో ఇంకా ఇంకొన్నాయి చూడండి ఆర్మర్ చెస్ట్ ప్లేట్లు చూడండి హెల్మెట్లు చూడండి మరి ఘోరం అంత అంత చేసిందంటే మరి ఘోరం వాళ్ళు వచ్చేసరికి ఇంత హ్యాకింగ్ చేసే బ్యా కమెంట్ బ్లాక్స్ వాళ్ళు తెచ్చినవే అవే అన్నీ వాళ్ళు నేను మాట అయితే చేయలేదు సో వాళ్ళైతే మరి చూడండి సో హ్యాకింగ్ అయితే చేయకండి కదా సో మా గేమ్ ఆడే మజా పోతుంది సో రూల్స్ లేవని చెప్పేసి హ్యాకింగ్ మాత్రం అసలు చేయకండి సో హ్యాకింగ్ అయితే అస్సలు నేను సహించను సో మీకు బ్యాన్ అయితే చేయను కానీ బాటిల్ ట్రాప్ కానీ ట్రాప్స్ వేస్తాను మీరు ఎంత క్రియేటివ్గా ఏది చేసుకుని మీరు అయితే చేయలేని ట్రాప్స్ వేస్తాను సో ఇక్కడ చూసినట్టు ఒక బేస్ ఉంది సో ఇది మాత్రం హ్యాకర్ తవ్వింది ఎందుకంటే ఇంత టఫ్ స్పేస్ అనేది మామూలు ఏంటిది ఇక్కడ ఏదో ఫైర్ వచ్చింది నాకు ఓ ఇక్కడ గోస్ట్ ఫైర్ ఉంది ఈ హ్యాకర్లు చేయని పనులు ఏంటి ఉన్నాయి చెప్పండి సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లోపలికి వెళ్దాం సో ఇదంటే ఇది నార్మలే కానీ ఇదంటే ఎవరో హ్యాకర్ తవ్వింది నుంచి ఉంచుకున్నారు సో ఇదంటే హ్యాకర్స్ తవ్వింది ఎందుకంటే తెలిసిపోయిన న్యూక్ అనే ఓ ఎబిలిటీ ఉంటుంది హ్యాకర్స్కి సో అది యూజ్ చేసేట్టు తవ్వారు సో గైస్ చెప్తున్నాను హ్యాకింగ్ అయితే చెయ్యొద్దు అస్సలు మంచిది సో ఒక చూసే స్కై బేస్ అదే సో స్టార్టింగ్ స్కై బేస్ అనుకుంటా
అండ్ సో అంటే ఇక ఈ పాట్లెట్ ఆపేసాను. సో ఇక్కడ బెడ్రాక్ ఉందా, నేనైతే అస్సలు పెట్టలేదు బెడ్రాక్ని, సీరియస్ నేను పెట్టలేదు బెడ్రాక్ మొత్తం కొంద మొత్తం నాశనం చేసేసారు బెడ్రాక్. సో స్పాన్కే స్పాన్ని బాగు చేసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. సో మీరైతే సో అదే చెప్పాలనుకున్నాం గే. సో ఎంత పడినా సరే లగవండి, సో ఏదైనా ప్రాబ్లం వచ్చిన మాత్రం ఆక్కండి, ఇంకా కంటిన్యూ చేయండి. సో మీరు చేసే పనికే మీకు ఫలితం అవుతుంది. సో మీ ఫలితం బట్టి పనికి ప్రశంస ఓకే వదిలేండి కానీ. సో అంటే అండ్ ఇదే గైస్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకో విషయం గైస్, సో ఏమంటారు చెప్పాను కదా, అయ్యా ఇంకో విషయం మర్చిపోయాను నేను. సో బ్యారెల్ బాక్స్ ఉన్నాయి కదా, సో తెస్తాను. సో మీకు ఎక్కడ బ్యారెల్ బాక్స్ అనిపిస్తున్నాయా, అదే ఉంది. సో ఈ బ్యారెల్ బాక్స్ అంటే నేను అసలు ఒక్క బ్యారెల్ బాక్ కూడా పెట్టలేదు నేను ఈ దీంట్లో ఉన్న దాంట్లో. సో ఇలా కంటిన్యూ అయ్యింది. సో నేను ఎరగొట్టాను కొన్ని కొన్ని, సో స్పాన్కి దగ్గర ఉన్నవి అండ్ అలా కంటిన్యూ అయ్యింది. చూసారండి మరీ ఘోరం. సో ఇక్కడ ఉందా, సో ఇక్కడ ఉంది. సో ఇక్కడైతే ఏకం ఏకం ఎవరు యూ మంచి రైట్ స్కిడ్ వేసినట్టు పడింది. సో మరీ ఘోరం అనుకోండి. సో సర్వర్ ఎన్నోసార్లు క్రాష్ అయింది. సో అంటే గైస్ ఎవరికైనా ప్లగిన్స్గా తెలిస్తే అయితే మాట నాకు తీసుకోవట్లే అయితే కాంటాక్ట్ చేయండి. సో కాంటాక్ట్ చేసి వెళ్ళిపోతుంది. సో ఇదంతా బెటర్ ఓకే, నేను చూసుకో ఇది బెటర్ ఒక ఎస్జి ఎవరు రాశారు అయ్యా, కొన్ని బాగా రాశారు చేస్తలేదా ఏట్లేదు ఓకే. అంటే గైస్ నా తెలిసి అదే చెప్పాలనుకున్నాను. సో హ్యాకింగ్ చేయకండి. సో నెక్స్ట్ దానికైతే రూల్స్ ఉంటాయి. సో రూల్స్ కొన్ని ప్లగిన్స్ అయితే పెడతాను. సో అంటే కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ దానికి. సో ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే 1 డే గ్యాప్ వస్తుంది మీకు నెక్స్ట్ సర్వర్ దానికి. సో 1 డే గ్యాప్ వస్తుంది ఎన్నుకోకండి. అంటే గైస్ మళ్ళీ ఎన్నిసార్లు చెప్తున్నాను గా, సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీక్ ఐ మీన్ వీక్ 3 ఆల్రెడీ ప్లాన్ చేశాను. సో వీక్ 4కి ఏటి పెడదాం అని చెప్పేసి మ్యాప్ అనేది చెప్పండి. That's why I feel to you.